ఆహార ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నారు రాజమహేంద్రవరానికి చెందిన బజ్జీ వ్యాపారి సతీష్. స్థానికులతో పాటు దూర ప్రాంతాల వారు ఆర్డర్ పై తీసుకువెళ్తూ బజ్జీల రుచిని ఆస్వాదిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో 1977 నుంచి వెంకటేశ్వరరావు మిక్చర్ పాయింట్ నడుస్తోంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనయుడు సతీష్ ఏదైనా వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో 2001 నుంచి రకరకాల బజ్జీలు తయారు చేస్తున్నారు. రొటీన్కు భిన్నంగా జామ, యాపిల్, పైనాపిల్, మామిడి, ఉల్లి, తమలపాకు, వామాకు, వంకాయ, దొండకాయ, బెండకాయ, చిక్కుడు, క్యారెట్, కాలీఫ్లవర్, పుట్టగొడుగు, బేబీకార్న్, టమాటా, క్యాప్సికం, ద్రాక్షతో బజ్జీలు వేస్తున్నారు. వీటితో పాటు జీడిపప్పు, బ్రెడ్, గులాబ్ జామ్, ఎగ్లెస్ కేక్, పన్నీర్, ఉప్మా ఇలా 25 నుంచి 30 రకాల బజ్జీలు చేస్తారు. ఒక్కో రోజు కొన్ని ప్రత్యేక బజ్జీలు సీజన్ బట్టి తయారు చేస్తారు. రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ, తణుకు, భీమవరం, విజయవాడ తదితర ప్రాంతాలకు కూడా వీటిని పంపిస్తామని సతీష్ చెబుతున్నారు. తన వినియోగదారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఆ రోజు తయారు చేసిన ప్రత్యేక బజ్జీల వివరాలు వారికి అందిస్తామని, కావలసిన వారు ఫోన్లో ఆర్డర్ చేసి తీసుకెళ్తారని వివరించారు. బజ్జీలతో పాటు వివిధ రకాల మిక్చర్ కూడా తయారు చేస్తామని చెప్పారు. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కేక్స్ మొత్తం ఆల్ వెరైటీస్ చేస్తూ ఉంటానండి. స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా గులాబ్ జామ్ బజ్జీ టేస్టీగా రావడానికనే మసాలా ఐటమ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. ఒక్కోదానికి ఒక్కో ఫ్లేవర్ కింద వస్తుంది. ఈ రెగ్యులర్ ఐటమ్ అయితే కనుక మిరగాయ, వంకాయ, బంగాళదుంప, టమాటా, క్యాప్సికమ్ ఉంటుంది. మిక్చర్లో రకాలేమో 30 రకాల మిక్చర్లు వస్తాయండి. బజ్జీల్లో రకాలు ఒక 30 రకాలు వస్తాయండి. రోజుగా వెరైటీ ఉంటుంది. స్పెషల్ ఐటమ్ అయితే కనుక ఒకటే ఉంటుంది, ఒకటి లేక రెండు. మిగతా ఐటమ్స్ అయితే కనుక ఒక 5 రకాల వెరైటీస్ వస్తాయండి బజ్జీస్. ఆన్లైన్ బిజినెస్ అది 2011 నుండి స్టార్ట్ చేశానండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అనమాట. ఎందుకంటే ఎంత దూరం నుండి వస్తారండి వాళ్ళ గురించి అని చెప్పేసి ఇబ్బంది పడకూడదు, ఆ రోజు వెరైటీ ఏంటి అనేది తెలియాలని చెప్పేసి మెసేజ్ పెడుతూ ఉంటాను అనమాట కస్టమర్లకి. సతీష్ తయారు చేసే వివిధ రకాల బజ్జీలు రుచికరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. బజ్జీ వెరైటీని బట్టి ధరలు ఉంటాయని, 10 నుంచి 75 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. 20 ఇయర్స్ బట్టి ఇక్కడే తింటున్నానండి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. ఆ ఫాదర్ అయిపోయాక ఈ అబ్బాయి తెస్తున్నాడు. అన్ని బజ్జీలు ఉంటాయి, అన్ని రకాల బజ్జీలు ఉంటాయి ఇందులో, అన్ని బాగుంటాయి. వెరైటీ వెరైటీ బజ్జీలు అన్ని వేస్తూ ఉంటాడు. కవితకి కాదు అన్నట్టు, బజ్జీలకు కాదు అన్నట్టు వెరైటీ వెరైటీలు ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పాయింట్ వెంకటేశ్వరరావు మిక్చర్ పాయింట్. గారి దగ్గర 10 ఇయర్స్ నుంచి మేము తింటున్నాం, చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. ఏ బజ్జీ టేస్ట్ ఆ బజ్జీదే. ఏది అది బాగోదు ఇది బాగోదు అని ఏముంటుంది, అన్నీ బాగుంటాయి. వీలున్నప్పుడల్లా వచ్చి ఖచ్చితంగా అయితే ఈ టేస్ట్లన్నీ ఆస్వాదించి వెళ్తూ ఉంటాం. మా అంకుల్ దగ్గర అయితే అండి చాలా ఫేమస్ ఉంటుందండి. ఏ రోజు ఫేమస్ ఆ రోజు నేను వైజాగ్లో ఉంటాను, కానీ వైజాగ్లో ఉన్న రాజమండ్రి వచ్చినప్పుడు అలా కూడా కంపల్సరీగా టేస్ట్ చేసి వెళ్తానండి నేను. నాణ్యతలో రాజీ పడకపోవడం వల్ల వినియోగదారులు తమ బజ్జీలను ఆదరిస్తున్నారని సతీష్ అంటున్నారు.